విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన బీసీలను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై విజయవాడలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన బీసీల అభ్యున్నతికి అభివృద్ధిని గాలికి వదిలేశారని ముఖ్యమంత్రి ఇప్పుడు బీసీల ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం చైర్మన్ వాసిరెడ్డి పద్మను కలిసేందుకు వచ్చిన జనసేన మహిళల్ని అరెస్టు చేసిన పోలీసులు ఈ నేపథ్యంలో పోలీసులకు జనసేన మహిళలకు మధ్య వాగ్వాదం నాలుగేళ్ల వైసీపీ పాలనపై బీజేపీ వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి 48 గంటలైనా ఆ పని చేయలేకపోయారని ఎద్దేవా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని ఆదేశించారు డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అన్నారు అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని తెలిపారు గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని తెలిపారు ఈ కార్యక్రమాల పనితీరుపై మందింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం ఆగస్టు 10న మహిళలకు సున్నా వడ్డీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు ఈ సమావేశానికి సీఎస్ జవహర్ రెడ్డి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు బీసీల అభ్యున్నతిని అభివృద్ధిని గాలికి వదిలేసిన జగన్ రెడ్డి ఇప్పుడు వారి ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సాధికార సమితి అధ్యక్షులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు నాలుగేళ్లలో సుమారు 60 బీసీ నేతల్ని హత్య చేశారని వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారని దాడులకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వంపై కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు జగన్ రెడ్డి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు యువగలం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన జయహో బీసీ సభలో జగన్ రెడ్డి అరాచకానికి బలైపోయిన బాధితుల సమస్యలు చెప్పుకుంటే వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నేతలు అవమానించడాన్ని తప్పుపడుతూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సాధికార సమితి అధ్యక్షులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన జగన్ రెడ్డి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్లో పెద్దెత్తున ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లలో సుమారు 60 బీసీ నేతల్ని హత్య చేశారని వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారని దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు ఇంత జరుగుతున్నా వైసీపీలోని బీసీ నేతలు నోరెత్తకుండా ఉన్నారని మండిపడ్డారు వారిని పెయిడ్ ఆర్టిస్టులని అనటానికి సిగ్గుపడాలి అని అన్నారు రిజర్వేషన్లు రద్దు చేసి నిధులు దారి మళ్లించి సంక్షేమ పథకాలు దూరం చేసిన జగన్ రెడ్డి పల్లకి మోయటానికి మోపిదేవి జోగిరమేష్ లాంటి బీసీ ద్రోహులకు సిగ్గుందా అని నిలదీశారు బీసీల హక్కుల్ని తాకట్టు పెట్టి వారి సవాళ్లపై నుంచి నడిచి వెళ్లి పదవులు అనుభవించడం తప్ప తమ కులాలకు తమ జాతికి ఏమీ చేయలేని ఇలాంటి సన్నాసులు బీసీ అని చెప్పుకునే అర్హత లేదని అన్నారు బాధలు చెప్పుకోవటం నేరమా భరోసా కల్పించడం నేరమా అని ప్రశ్నించారు అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య భార్య ఆవిడొచ్చి వాళ్ళ భర్తను ఏ రకంగా అధికారుల ముందే హత్య చేశారో చెప్పింది అదే రకంగా తోట చంద్రయ్య వాళ్ళ తండ్రిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద మరి పేక్కోసి చంపేసినటువంటి విధానాన్ని అతను వచ్చి చెప్పుకున్నాడు కర్నూలులో ఒక సగర ఉప్పర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బాధిత మహిళ వాళ్ళ కుమార్తెకి ఏ రకంగా 6 సంవత్సరాల కుమార్తె మీద అఘాయిత్యం చేసి ఇంట్లో పెట్టి కేసు లేకుండా చేయాలని ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి విధానాన్ని వాళ్ళు చెప్పుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అనే విధంగా మాట్లాడిస్తూ ఉంటే ఇవాళ బీసీల పట్ల ఈ ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది ఇవాళ అర్థమవుతోంది ఇవాళ ఏదో సోకాళ్ళు ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో ఒక బీసీలుగా పుట్టినటువంటి మీరు ఒక బీసీలు ద్రోహులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాదాపు 60 మంది బలహీన వర్గాలని
అతి కిరాతకంగా హత్యలు చేశారు. దాదాపు 26,000 మంది మీద అక్రమ కేసులు, దాడులు, దోపిడీలు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి ఎదురు వాళ్ళ మీద కేసులు కట్టినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఏదైతే మనకి బీసీలకి రావాల్సినటువంటి స్థానిక సంస్థ రిజర్వేషన్లో 34% నుంచి 24% కోత విధిస్తే ఈ ముఖ్యమంత్రి వల్ల 18,000 మంది 17,000 మంది ఇవాళ రాజ్యాంగపరంగా కూర్చోవాల్సినటువంటి స్థానిక సంస్థల్లో కుర్చీలను కోల్పోతే ఇవాళ దీని మీద మీరు ప్రశ్నించారు. అన్యాయాన్ని ఎదిరించకపోగా జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వైసీపీలోని బీసీ నాయకులారా సిగ్గుపడండి అంటూ నినదించారు. జగన్ రెడ్డి బీసీలకు చేసే అన్యాయాన్ని గడప గడపకు తీసుకువెళ్తామని, జగన్ రెడ్డి అరాచక పాలనకు సమాధి కడతామని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, బీసీ సాధికార సమితి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర, ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కాకు మల్లికార్జున యాదవ్ సహా పలువురు బీసీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీడ కొమ్ము కాసినటువంటి సోకాల్ బీసీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, రాజ్యసభ సభ్యులని నేను అడుగుతున్నా, సిగ్గులేదా మీరు? బీసీలను తాకట్టు పెట్టి మీరు పదవులు పొంది ఇవాళ బీసీలు చెప్తున్న అన్యాయాల మీద మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారా? ఏ రకంగా మీరు బీసీల ముందుకి రేపు రాబోయే కాలం బయటకు వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జోగి రమేష్, ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నీ సామాజిక గౌడ సోదరుని అక్కడ అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే సమర్థిస్తావా ముఖ్య జగన్ సమర్థిస్తావా జోగి రమేష్ గారు? మోపిదే వెంకటరమణ అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీరు అక్కడ కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు, మీరు ఇవాళ అక్కడ ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెడితే మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? పెయిడ్ ఆర్టిస్ట్ అని మీ ముఖ్యమంత్రి అంటారా? మీరు సిగ్గులేదా మీకు? ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, బీసీ రక్షణ చట్టం ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ఈ అన్యాయాల మీద పోరాడతాం. ఇవాళ ఎవరైతే అధికారులు కూడా చెప్తా ఉన్నాం, రేపు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతూ 26,000 కేసుల మీద కానీ హత్య జరిగినటువంటి కేసులన్నీ కూడా తీరిక తోడిస్తాం. తగిన విధంగా మీకు బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు చేస్తాం. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాసిరెడ్డి పద్మను కలిసేందుకు వచ్చిన జనసేన మహిళల్ని కార్యాలయం సమీపంలో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జనసేన మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాసిరెడ్డి పద్మను కలిసేందుకు వచ్చిన జనసేన మహిళల్ని కార్యాలయం సమీపంలో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తాడికొండ, దుగ్గిరాల, పేరేచర్ల పోలీస్ స్టేషన్లకు జనసేన మహిళల్ని తరలించారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు రావి సౌజన్య మాట్లాడారు. మా అధినేతపై వాసిరెడ్డి పద్మ నోటుకొచ్చినట్లు మాట్లాడారని, చర్చకు రావాలంటూ సవాళ్లు విసిరారు అని మండిపడ్డారు. ఆమెను కలిసి చర్చ చేసేందుకు వస్తే పోలీసులతో అరెస్టు చేయించారని, పోలీసులు కూడా దుర్మార్గంగా ఈడ్చుకు వెళ్లి వ్యాన్ ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల సమస్యలపై మహిళా కమిషన్ స్పందించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైనే వాసిరెడ్డి పద్మ స్పందిస్తారని, మహిళా కమిషన్ పదవి నుంచి తప్పుకుని వైసీపీలో పదవి తీసుకోవాలని సౌజన్య విమర్శించారు. వాలంటీర్ ఒక వృద్ధురాలిని చంపితే మహిళా కమిషన్ ఏం చేస్తుందని నిలదీశారు. జగన్ చెప్పినట్లు ఆడే వాసిరెడ్డి పద్మను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని రావి సౌజన్య డిమాండ్ చేశారు. నాలుగేళ్ల వైకాపా పాలనపై భాజపా వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి 48 గంటలైన ఆ పని చేయలేకపోయారని, సమాధానం లేదని పారిపోయావా అని ఎద్దేవా చేశారు. సమాధానం చెప్పకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని, దిగజారుడు వ్యాఖ్యలు మానేయాలని, మీ భాషను ప్రజలు చీకొడుతున్నారని విమర్శించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ అడిగిన ప్రశ్నలకు భయపడి సమాధానం చెప్పలేని వైకాపా నేతలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రశ్నలపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పినా 48 గంటలైనా ఆ పని చేయలేకపోయారని, సమాధానం లేదని పారిపోయారా అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల వైకాపా పాలనపై భాజపా
దాదాపు 9 ప్రశ్నలను వేస్తుందని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ 9 ప్రశ్నలను ఆయన వివరించారు. బాలల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, తలసరి ఆదాయంలో ఎందుకు వెనకపడింది, జల జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించలేకపోయారు, రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు, ప్యానెల్లో ఉన్న 80% కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించడం లేదు, ఉన్నత విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ప్రభుత్వోద్యోగులను ఎందుకు భర్తీ చేయలేదు, రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల్ని పునర్నిర్మించలేదు అంటూ విష్ణువర్ధన్ ప్రశ్నించారు. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని 9 మంది లేదా 90 మందిని లేదా కట్టుకొని రండి, ఎక్కడికొస్తారో చెప్పండి, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. సమాధానం చెప్పకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని, దిగజారుడు వ్యాఖ్యలు మానేయాలని, మీ భాషను ప్రజలు చీకొడుతున్నారని విమర్శించారు. 2024లో భాజపా బలమైన రాజకీయ శక్తిగా వస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్ అధ్యక్షతన వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె వెంకటరామిరెడ్డి, ఉద్యోగ సంఘాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలల మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కలిసి నడుద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. బాల్య వివాహాలకు, బాలలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడతామని, బాల కార్మిక వ్యవస్థకు, మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎప్పుడైనా ఎవరైనా బాలలు ఆపదకు గురి అవుతున్నట్లు గమనిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీసు 100 లేదా 112 లేదా విమెన్ హెల్ప్ లైన్ 181 కు ఉచితంగా తెలియచేయాలని కలెక్టర్ కోరారు. ఎన్టీఆర్ జిల్లా పింగళి వెంకయ్య కార్యాలయం నందు బాలల మహిళల అక్రమ రవాణాకు నిర్మూలించాలని కలెక్టర్ ఢిల్లీరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి జూలై 31వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కలిసి నడుద్దాం అనే పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. గతంలో బాలలపై, మహిళలపై లైంగిక వేధింపులు నిత్యం జరుగుతూ ఉండేవని, అయితే అలాంటివి క్రమేపీ తగ్గాయని ఆయన పేర్కొన్నారు. కాగా కొన్ని ఇతర దేశాలలో ఇంకా అక్రమ రవాణా జరుగుతుందని, వాటిని సమూలంగా నిర్మూలించాలని కలెక్టర్ తెలిపారు. వీటిలో అతి ముఖ్యంగా అవయవాలు అమ్మటం అని, చిన్నపిల్లల్ని ఇతర దేశాలకు తరలించినా అవయవాలను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సెక్స్ వర్కర్ మరియు డేటింగ్ యాప్ల లాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైనా ఎవరైనా బాలలు ఆపదకు గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీసు 100కి లేదా 112కి, విమెన్ హెల్ప్ లైన్ 181కు ఉచితంగా తెలియచేయాలని కలెక్టర్ కోరారు. గత 2014 నుండి ప్రతి సంవత్సరం 31 జూలై వరల్డ్ డే అగెనెస్ట్ పర్సన్స్ ఇన్, ఇప్పటికీ ఇక్కడ నుండి చాలా వరకు పేదవాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుండి లేబర్కి వెళ్తే పర్వాలేదు కానీ ఇంట్లో పనిచేయడానికి కానీ అక్కడ నుండి కూడా తిరిగి రాలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. అది మనం ఒకసారి అంటే అటువంటి వెళ్ళి ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు కానీ ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చే విధమైనటువంటి ఆ రైట్ అనేటువంటి ప్రతి ఇండివిజువల్కి ఉండాలి. డొమెస్టిక్ లేబర్ ఒక ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళకి డబ్బులకో లేకపోతే ఒక 5-6 సంవత్సరాలకు ముందే అడ్వాన్స్ తీసుకొని ఆ ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మిస్సింగ్ సంబంధించింది ఏదైతే ఉందో, ఏదైనా 10, 9, 8 మనకి చైల్డ్ లైన్కి సంబంధించినటువంటి నెంబర్ ఉంది కాబట్టి ఎక్కడైనా మిస్సింగ్ సంబంధించినటువంటిది ఏదైనా జరిగితే వెంటనే 10, 9, 8 కానీ లేకపోతే పోలీస్కి సంబంధించినటువంటి 100 కానీ లేకపోతే 112 కానీ వెంటనే కాల్ చేస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రెస్క్యూ చేసే విధంగా అన్ని చర్యలు అనేటువంటివి తీసుకుంటారు.
అధికార వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు మరొకసారి ఆరోపణలు గుప్పించారు. వివిధ పథకాల పేర్లు చెప్పి వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం సేకరించిందని, ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో జగన్ సర్కార్ ఈ సమాచారం సేకరించిందని ఆరోపించారు. ఈ సమాచారం చోరీకి గురైందని, దీంతో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేదని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బోండా ఉమ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల గోప్యతను, ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 5.5 కోట్ల మంది డేటాను దుర్వినియోగం చేసి వైసీపీ బ్యాచ్ ఇప్పటికే 50,000 కోట్ల పేదల భూములు కాజేసిందని బోండా ఉమ ఆరోపించారు. పథకాల పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు ప్రజల వేలిముద్రలు కూడా సేకరించారని, దీంతో బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముకు కూడా రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వ పెద్దల అక్రమాలను ప్రశ్నించేవారిని, ప్రభుత్వాన్ని నిలదీసేవారిని ఆ తర్వాత టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బోండా ఉమ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజల గోప్యతకి రక్షణ లేదు, అంటే వ్యక్తిగత సమాచారం డేటా మొత్తాన్ని కూడా వాలంటీర్ల ద్వారా ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకున్న ఆస్తులేంటి, వాళ్ళింట్లో ఏ విషయాలు, వ్యక్తిగతంలో భార్యాభర్తల మధ్య గొడవల సమాచారం కూడా, పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి డేటానంతా కూడా పథకాల పేరుతో సేకరించి ఈరోజు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది డేటాని జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం తెలంగాణలో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ FOA అలాగే రామ్ ఇన్ఫా దీనికి ఇన్ఛార్జి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా మొత్తాన్ని పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? దీనికి వైసీపీ సమాధానం చెప్పాలా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా? ఇప్పటికీ కోర్టులు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాయి ఈ డేటా మీద. దేనికి ఈ సమాచారం దేనికి సేకరిస్తున్నారు? కోర్టులకు చెప్పిందేమో పథకాలు ఇవ్వటం కోసం, కానీ ఈ వ్యక్తిగత డేటాని పక్క రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, ప్రభుత్వంలో ఉండవలసిన డేటాని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ఇష్టారీతిన ప్రజల జీవితాలతో జగన్ రెడ్డి ఆడుకుంటా ఉన్నాడు. భారత విద్యార్థి ఫెడరేషన్ ప్లీనరీ సమావేశంలో 19-20 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని SFA అధ్యక్షులు సోమేశ్వర్ తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని బాలోత్సవ భవన్ నందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా SFA అధ్యక్షులు సోమేష్ మాట్లాడారు. విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు ద్వారా విద్యార్థులకు మేలు జరగలేదని అన్నారు. అమ్మఒడి వేస్తానని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ప్లీనరీ సమావేశాలు 19-20 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం NTR జిల్లా సెక్రటరీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల విషయమై SFA ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని వారి సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. తీసుకోకుండా ఇప్పుడు ఈ వాళ్ళ చర్యను బలపరచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఆదేశ సూత్రాల్లో ఉంది కాబట్టి మేము దాన్ని ముందుకు తెచ్చామని చెప్తున్నారు. అయితే రాజ్యాంగ సభలో జరిగిన చర్చ సారాంశం ఏమిటంటే మనం వెంటనే తీసుకురాలేము. దీనిలో చాలా వైవిధ్యం ఉంది. అనేక భాషలు, అనేక మతాలు, అనేక మంత్రులు, అనేక తేడాలు, అభివృద్ధిలో తేడాలు, సాంప్రదాయాల్లో తేడాలు, ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని ఒకే రూపంలో మొత్తాన్ని అంతటిని ఒకే మూసలో పోసినట్టు తీసుకురావడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మనం దీర్ఘకాలంలో చేద్దాం. ఈ లోపల దీనికి సంబంధించిన వివాదాలన్నీ తెలుసుకోవడానికి వాటిని ఉమ్మడి జాబితాలో పెడదాం, అంటే ఆయా రాష్ట్రాల పరిధిలో చేద్దాం. ఇక్కడ జమీందార్ గారు స్పృశించిన ఇంకొక అంశాన్ని కూడా మనం కొంచెం వివరంగా తెలుసుకోవాలి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష. గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన.
బీసీలను పెయిడ్ ఆర్టిస్టులు అనటంపై విజయవాడలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన. బీసీల అభ్యున్నతికి అభివృద్ధిని గాలికి వదిలేశారని, ముఖ్యమంత్రి ఇప్పుడు బీసీల ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. చైర్మన్ వాసిరెడ్డి పద్మను కలిసేందుకు వచ్చిన జనసేన మహిళల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులకు జనసేన మహిళలకు మధ్య వాగ్వాదం. నాలుగేళ్ల వైసీపీ పాలనపై బీజేపీ వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి 48 గంటలైనా ఆ పని చేయలేకపోయారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.